కడప ఎంపీ బరిలో వైఎస్ షర్మిల నిలవబోతున్నారు. కడప నుంచి పోటీ చేయాలని షర్మిలపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. అధిష్టానం ఆదేశం మేరకు కడప ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో షర్మిల ఉన్నారు. ఈ నెల 25న ఏపీ కాంగ్రెస్ మొదటి లిస్టు రిలీజ్ కాబోతుంది. వైసీపీ తరఫున కడప నుంచి బరిలో అవినాష్ రెడ్డి ఉండబోతున్నారు. వైఎస్ వివేక హత్య కేసుపై ఆరోపణల నేపథ్యంలో అవినాష్పై షర్మిల పోటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం మీద వైఎస్ షర్మిలను కడప ఎంపీ బరిలో ఉండేలా కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. అధిష్టానం ఆదేశం మేరకు కడప ఎంపీగా పోటీ చేసే ఆలోచనలు కూడా షర్మిల ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 25న ఏపీ కాంగ్రెస్ మొదటి లిస్టు రిలీజ్ చేయబోతుంది. వైసీపీ తరఫున కడప నుంచి అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. వివేకానంద హత్య కేసులో ఆరోపణల నేపథ్యంలో అవినాష్పై షర్మిల పోటీకి సిద్ధమవుతుంది. దీంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోబోతోంది. మొత్తం మీద షర్మిల కడప నుంచి పోటీగా చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతుంది. ఎస్ రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, కడప ఎంపీ బరిలో వైఎస్ షర్మిల ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి? షర్మిల అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లేనా? ఖచ్చితంగా కడప ఎంపీ రేసులో ప్రస్తుతం షర్మిల ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఆమె పార్లమెంట్కే పోటీ చేయాలని ఆసక్తి చూపుతుందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాల దగ్గర అయిన దగ్గర నుండి కూడా ఆమె అన్ని నిర్ణయాలు కొంత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కానీ, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం కానీ అన్ని చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆమె పోటీకి సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఆమె వచ్చిన దగ్గర నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఆమె అసెంబ్లీకి వెళ్తారా లేకపోతే పార్లమెంట్కి వెళ్తారని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల షెడ్యూల్ అయి ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఆమెను ఎంపీగా పోటీ చేయమని సూచించినట్టు తెలుస్తుంది. ఆమె తండ్రికి సంబంధించిన సొంత జిల్లా, ఆమె సొంత జిల్లా అయినటువంటి కడప ఎంపీ నుండి ఎంపీగా ఆమెను పోటీ చేయించాలని వైసీపీ కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే కడప ఎంపీగా షర్మిలని పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దానిపైన ఇంకా ఆల్రెడీ నిర్ణయం కూడా తీసేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ అంటే కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది ఎంపీల పేరుతో ఒక లిస్టును విడుదల చేయబోతుంది. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తు దాదాపుగా పూర్తి చేసింది. ఎందుకంటే షర్మిల కూడా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ప్రతి అభ్యర్థికి సంబంధించి ప్రతి ఆశావాలతో విడివిడిగా మాట్లాడడంతో పాటు వాళ్ళ యొక్క డేటాను కూడా సేకరించారు, వాళ్ళ యొక్క బయోడేటా తీసుకున్నారు, స్క్రూటీ కమిటీకి కూడా ఢిల్లీకి పంపించారు. ఈ నేపథ్యంలో 20 తారీఖున మొదటి లిస్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతున్న నేపథ్యంలో కడప ఎంపీగా షర్మిల పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. షర్మిల కనుక కడప ఎంపీగా పోటీ చేస్తే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా కడప జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనబడుతుంది. ఒకవైపున పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా, మరోవైపు కడప ఎంపీగా ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కుటుంబంలోనే అంటే అవినాష్ రెడ్డితో పాటు ఇప్పుడు షర్మిల రెడ్డి ఇద్దరి మధ్య పోటీ నెలకొనే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు అయితే అధికారిక ప్రకటన రాలేదు, కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం ఆమెను ఎంపీగానే పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆమె కడప ఎంపీగా పోటీ చేయించాలని చూస్తుంది. ఎందుకంటే టార్గెట్ జగన్మోహన్ రెడ్డిగానే కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ప్రత్యేక వాదా మీద మొదటి సంతకం పెడతామని, అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తామని, ఉద్యోగాలు ఇస్తామని అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చిన ప్రామిసులన్నింటి కూడా తీసుకుని అదే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వెళుతున్న నేపథ్యంలో ఇప్పుడు టార్గెట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగానే చూసుకుంటూ ఇప్పుడు కడప ఎంపీగా షర్మిల రెడ్డిని పంపిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ కడప ఎంపీగా పోటీ చేస్తే ఖచ్చితంగా ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి సునీతారెడ్డితో పాటు షర్మిల రెడ్డి కూడా ఫైట్ చేస్తున్న నేపథ్యంలో మొన్న కడపలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి మొదటి వర్ధంతి సభలో కూడా ఆమె కొన్ని భావోద్వేగమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కడపలో పోటీ చేయడం ద్వారా అటు వివేకానంద రెడ్డి అనుచరులతో పాటు ఆయన వర్గాన్ని దగ్గర చేసుకోవడం, అంటే రాజేష్ వివేక హత్య కేసులో ఆరోపణల నేపథ్యంలో అవినాష్ పై షర్మిల పోటీకి దిగి సమాధానం ధీటుగా సమాధానం ఇచ్చేందుకే పోటీకి దిగాలని నిర్ణయించుకుందా? ఇక ఖచ్చితంగా ఆమె పోటీలో బరిలో ఉండేందుకే నిర్ణయించుకున్నట్లేనా? ఖచ్చితంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించి అవినాష్ రెడ్డి ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న సందర్భంలో కూడా ఢిల్లీ వెళ్లి షర్మిల సిబిఐకి తన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చిన నేపథ్యం చూశాము. వివేక హత్యకు సంబంధించి ఎవరెవరు పాత్రధారులు ఉన్నారో పాత్రధారులు వివరాలు అందరికీ తెలుసు, కానీ రాని ఒక్కొక్కరు అడ్డుకుంటున్నారంటూ మన తాజాగా 4 రోజుల కిందట ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రేపు కడప ఎంపీగా
బరిలో నిలబడితే కనుక ఈ అంశాలు ఎజెండాగా ఆమె ఎన్నికల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో ఈ అంశాలను హైలైట్ చేసే అవకాశం కనబడుతుంది. అవినాష్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. కడప రాజకీయాల్లో ఏం జరిగింది 2019 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనే అంశాలను కూడా ఆమె హైలైట్ చేసే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా షర్మిల పోటీ అయితే దాదాపుగా ఖరారైంది కాబట్టి ఇప్పుడు షర్మిల అక్కడ వర్క్ చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది. చూడాలి మరి అధికారి ప్రకటన ఎప్పుడు వస్తుందో. ఆ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి ఆమెను ఎంపీగానే పంపిస్తారని పార్టీ వర్గాలు కూడా చెబుతున్న నేపథ్యంలో ఎలాంటి అధికారిక నిర్ణయం అనేది ఇప్పుడు వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది రామ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద కడప ఎంపీ బరిలో వైఎస్ షర్మిల ఉండబోతోంది. కడప రాజకీయాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి. కడప నుంచి పోటీ చేయాలంటూ షర్మిలపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది. అధిష్టానం ఆదేశం మేరకు ఆమె ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ నెల 25న ఏపీ కాంగ్రెస్ మొదటి లిస్టు రిలీజ్ కాబోతుంది. వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. వైఎస్ వివేక హత్య కేసులో ఆరోపణల నేపథ్యంలో అవినాష్పై పోటీకి షర్మిల ప్రాధాన్యత సంతరించుకొని మొత్తం మీద కడపలో రాజకీయాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి.